చేతులు ఎత్తేసిండ్రు. బీఆర్ఎస్ అభ్యర్థులు పైసలు తీస్తలేరట. ఎన్నికల ప్రచారంలో రోజువారీ ఖర్చులకు గగనమే. బూడిదలో పోసిన పన్నీర్ అనే భావనలో క్యాండిడేట్లు. నమ్మించి హ్యాండ్ ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం పోటీలోకి దింపి పంగనామం పెట్టారంటూ ఆవేదన. అభ్యర్థులు దొరకనప్పుడు బతిమాలి ఖర్చంతా తామే భరిస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చిండ్రు. ప్రత్యర్థుల జోష్తో గులాబీ క్యాడర్లో నిరుత్సాహం. ఇప్పుడు కేసీఆర్ దగ్గర పైసలు లేవా అండి? వేల కోట్లు లక్షల కోట్ల సంపదన ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు జర్ర ఒక మెగా కృష్ణారెడ్డి కాల్ చేసి పలానా క్యాండిడేట్కు 100 కోట్లు కావాలంటే ఇట్లా పోయి ఇచ్చొస్తాడు. రామేశ్వరరావుకు ఫోన్ చేసి ఇట్లా పోయి ఇచ్చొస్తాడు. బడాబడా కాంట్రాక్టర్లు ఉన్నారు. మొత్తం ఈ కుటుంబమే లిక్విడ్ క్యాష్తోని ఇట్లా గుట్టలు గుట్టలుగా పేర్చిన సొమ్ము వీళ్ళ దగ్గర ఉన్నది. ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే వేల కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఇట్లాంటి పార్టీ టికెట్లు అందరి క్యాండిడేట్స్కి టికెట్లు ఇచ్చి మేమే పెట్టుకుంటాం. ఎలక్షన్లకు ముందు జరిగిన చర్చ ఏంది? మీరు డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ఫస్ట్ అయితే పోటీ చేయండి, మొత్తం కేసీఆర్ చూసుకుంటాడు. ఇప్పుడేంది, ఎట్లాగో గెలుస్తలేం, ఖర్చు పెట్టిన అనవసరం, ఒకవేళ మీరు ఖర్చు పెట్టాలనుకుంటే పెట్టుకోండి. ఇట్లా చాలా ప్లేసెస్లో క్యాండిడేట్స్కి చెప్పేస్తున్నారు ఈ పార్టీ. మొత్తానికి ఆ లీడర్లను నిండా ముంచారు. అంటే వీళ్ళు ఏనాడు మాట మీద నిలబడ్డారని, ఏనాడు మాట మీద నిలబడ్డారని. అందుకే ఇవాళ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ, నియోజకవర్గాల స్థాయిలో కానీ ఎక్కడా కూడా దావతులు జరుగుతలేవు. ఈ కల్చర్ని తీసుకొచ్చిందే కేసీఆర్. ఒక 4-5 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు ఏమైనా ఉన్నా కూడా ఇవాళ ఇట్లుండేది కాదు, మొత్తం సీసల సప్పుడే వస్తుండేది. ఒకవేళ కేసీఆర్ అధికారంలో ఉండుంటే ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇట్లా వరదలాగా పారుతుంటుండే. మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క రూపాయి డబ్బు లేదు, ఎక్కడ పైసలు లేవు, ఎక్కడ తాగుడు లేదు, ఎక్కడ దావతుల్లో మీరు చూడండి. కులాల వారీగా దావతులు, వర్గాల వారీగా దావతులు, ఉద్యోగాల వాళ్ళ డిపార్ట్మెంట్ల వారీగా దావతులు, యూత్ల వారీగా దావతులు, మహిళల వారీగా దావతులు, చీరలు, బొట్లు, ఇవన్నీ రకరకాలుగా ఉంటుండే. ఈసారి ఏదేమైనా ఆ సిచ్యువేషన్ మాత్రం లేదు. కేసీఆర్ కూడా చేతులు ఎత్తేసిండు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం నేలచూపులు చూస్తోంది. తామే మెజారిటీ సీట్లు గెలుస్తున్నామంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఒకవైపు గప్పాలు కొడుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు చేష్టలుడిగి చూస్తున్నారు. మాటలు కోటలు దాటుతుంటే బీఆర్ఎస్ ప్రచారం మాత్రం గడప దాటట్లే. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనివ్వాలి. ఆఖరికి 2వ స్థానంలో అయిన బీఆర్ఎస్ హవా కొనసాగించాలి. కానీ 10 ఏళ్ల కాలంలో ఆ పార్టీ చేసిన పాపాలకు పత్తా లేకుండా పోయింది. యావత్ తెలంగాణ ప్రజానీకం ఇటు బీఆర్ఎస్ను, అటు కల్వకుంట్ల కుటుంబాన్ని ఈసడించుకుంటున్నారు. అసలు యాక్చువల్గా వీళ్ళకి వచ్చిన 39 సీట్లేమి చాలా తక్కువ సీట్లేం కాదు, తక్కువ సీట్లేం కాదు. కాంగ్రెస్ పర్సంటేజ్తో పోల్చుకుంటే వీళ్ళకి తగ్గింది 1.8%. ఇది పెద్ద పర్సంటేజ్ కూడా కాదు. దాంట్లోనే ఈ 10-20 సీట్ల తేడా వచ్చింది. అట్లాంటి పార్టీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు ఒక్క నాయకుడు కూడా ఈ పార్టీతో ఎమోషనల్గా కనెక్ట్ అయినాడు ఎవడూ లేడు. ఇప్పుడు లాస్ట్ చూడండి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందులో ఆ 3 తప్ప ఎవడు మిగలడు. జరిగేది ఇదే.